హలో గైస్, వస్తున్న న్యూస్ ప్రకారం మార్వెల్స్ వర్షన్ ఆఫ్ జస్టిస్ లీగ్ అయిన స్క్వాడ్రన్ సుప్రీం టీమ్ని అయితే లోకీ సీజన్ 2లో అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. సో స్క్వాడ్రన్ సుప్రీం ఎవరు, వాళ్ళు ఎలా రాబోతున్నారు ఈ కొత్త ఫేసెస్లోనైతే మనం చూద్దాం. అందులోనే వాళ్ళ ఆరిజిన్ కూడా మనమైతే ఇక్కడ చూద్దాం. నిన్న ఈ న్యూస్ అయితే తిరుగుతుంది, అదేంటంటే మార్వెల్స్ వర్షన్ ఆఫ్ జస్టిస్ లీగ్ అయితే లోకీ సీజన్ 2లో అయితే కనిపిస్తారంట. ఈ స్క్వాడ్రన్ సుప్రీం టీమ్ని అయితే మనం అవెంజర్స్ అసెంబుల్ యానిమేటెడ్ షోలో అయితే చూసే ఉంటారు. అండ్ మేబీ ఈ స్క్వాడ్రన్ సుప్రీం గురించి మనం సీక్రెట్ వర్స్లో కూడా చూపించవచ్చు. ఇంకా అందులో వచ్చిన డీటెయిల్స్ చూస్తే ఆ టీమ్ అనేది ద బాయ్ సిరీస్కి సిమిలర్గా ఉండొచ్చంట. అంటే ఆ హీరోస్ అంతా అంత మంచి వాళ్ళు కాదన్నట్లయితే కనిపిస్తారంట. ఇంకా అలానే వాళ్ళైతే క్యాంగ్ కోసం పనిచేస్తారంట. ఎలానో ఇప్పుడు క్యాంగ్ నేనిస్ట్ రాబోతుంది. సో అందులో కూడా వీళ్ళనైతే మనం క్యాంగ్ కింద పనిచేసేలా అయితే చూడొచ్చు. వాళ్ళనైతే లోకీ సీజన్ 2 ద్వారా ఇంట్రడ్యూస్ చేసి క్యాంగ్ డైనెస్టీ ఇంకా సీక్రెట్ వర్స్లో అయితే చూపించవచ్చు. ఇంకా వాళ్ళు ఎలా కనిపిస్తారని, అంటే వాళ్ళు నెగిటివ్గా కనిపించడానికి ఒక కారణం అయితే ఉంది, దాని గురించి ఆరిజిన్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆరిజిన్ అయితే బ్రీఫ్గా చెప్పుకుందాం. ఈ స్క్వాడ్రన్ సుప్రీం అనేది అవెంజర్స్ ఇష్యూ 85లో 1971లో అయితే ఇంట్రడ్యూస్ అయ్యారు. వీళ్ళు ఎర్త్ 712లో అయితే ఉంటారు. వీళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళ ఎర్త్ని కాపాడేందుకు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ టీమ్ మెంబర్స్ గురించి మనం చూస్తే వీళ్ళు సేమ్ జస్టిస్ లీగ్కి డిటో కాపీ పేషన్ చెప్పొచ్చు. ఇంకా ఇందులో క్యారెక్టర్స్ గురించి చూస్తే సూపర్ మ్యాన్గా హైపీరియన్, బ్యాట్మెన్గా నైట్ హాక్, వండర్ ఉమెన్గా పవర్ ప్రిన్సెస్, ఫ్లాష్గా విజర్, యాక్వామెన్గా యాంఫీబియన్, గ్రీన్ లాంతర్గా డాక్టర్ స్పెక్ట్రమ్, ఇలా అయితే మనకు కనిపిస్తారు. వీళ్ళు పవర్స్ వైజ్లో, వాళ్ళ స్టోరీ వైజ్లో, ఇంకా ప్రతి విషయంలో వీళ్ళు జస్టిస్ లీగ్కి సిమిలర్గా ఉంటారు. వీళ్ళు సీక్రెట్ వర్స్ టైంలో మల్టీవర్స్ కొలైడ్ అవ్వడం వల్ల అయితే మెయిన్ ఎర్త్ అయిన 616కి వచ్చేస్తారు. ఇలా ఇప్పుడు ఎంసీలో కూడా సీక్రెట్ వార్స్ ఈవెంట్ అప్పుడు వీళ్ళని చూపించవచ్చు. కాకపోతే వీళ్ళు క్యాంగ్ కోసం పనిచేస్తారని న్యూస్ అనేది వస్తుంది. నిజాన్ని చెప్పాలంటే కామిక్స్లో గ్రాండ్ మాస్టర్ ఈ స్క్వాడ్రన్ సుప్రీంకి డూప్లికేట్ వర్షన్గా స్క్వాడ్రన్ సినిస్టర్ అనే టీమ్ని అయితే క్రియేట్ చేస్తారు. వీళ్ళు క్యారెక్టరైజేషన్లో క్వైట్ ఆపోజిట్ అని చెప్పొచ్చు స్క్వాడ్రన్ సుప్రీంకి. అంటే ది బాయ్ సిరీస్లో ఎలా అయితే ఆ సూపర్ హీరోస్ ఉంటారో నెగిటివ్గా, ఇంకా నటిస్తూ ఎలా ఉంటారో అలానే ఇక్కడ ఈ సూపర్ విలన్ టీమ్ అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళైతే సేమ్ ఆ స్క్వాడ్రన్ సుప్రీంకి క్లోన్స్గా ఉంటారు. అంటే ఫేస్లో కానీ పవర్స్లో కానీ అన్నిట్లో ఒకేలాగుంటారు. ఇలా గ్రాండ్ మాస్టర్ అయితే వీళ్ళని తయారు చేస్తాడు. కాకపోతే ఇక్కడ మనకు స్టోరీ అనేది వేరేగా చూపించవచ్చు. ఇంకా వీళ్ళైతే క్యాంగ్కి సర్వెంట్స్గా మనకైతే క్యాంగ్ ఆర్మీలో పార్ట్గా అయితే చూపిస్తారు. మొత్తాన్ని చెప్పాలంటే ఇవి 2 టీమ్స్ ఉంటాయి. అందులో ఒకటి మంచిదైతే స్క్వాడ్రన్ సుప్రీం, చెడ్డది స్క్వాడ్రన్ సినిస్టర్. ఈ స్క్వాడ్రన్ సినిస్టర్నే క్యాంగ్ కింద పనిచేసేలా అయితే మనకు చూపిస్తారు. ఇంకా క్యాంగ్ డైనెస్టీ అండ్ సీక్రెట్ వర్స్లో అయితే వీళ్ళ మధ్య ఫైట్ కూడా మనం చూసే అవకాశం ఉంది. ఈ అప్డేట్ అండ్ ఈ ఆరిజిన్ పైన మీ థాట్స్ అండ్ కామెంట్స్ చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా అండ్ ట్విట్టర్ యొక్క లింక్స్ ఉన్నాయి, అక్కడ కూడా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. సో ప్లీజ్ ఫాలో అయిపోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.